లైసెన్స్ డిఎస్పీ ఆఫీస్ లో నన్ను పర్మిషన్ తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా ఉదయాన్నే నేను ఒక 8 గంటలకంతా ఒక 1000 మంది వచ్చేట్టుగా నేను వెహికల్స్ అంతా అరేంజ్ చేసుకున్నాను. రోజు కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యే లోపల 6 మండలాల్లోనూ 650 వెహికల్ అన్న 300 వెహికల్ ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసాను. 4 రోజులకు వాళ్ళు బుక్ చేశాను. దాని తర్వాత ఎవ్రీ డే మనకు 3000 మందితో వాళ్ళు అక్కడికి రావాలని చెప్పినానన్న. మొన్న మా చూసా కొద్దిగా చిత్తూరు చూసి చాలా బాధపడ్డాం సార్. మేమందరం అన్నారు అవునన్నా అవునన్నా అలా అదేదో ఇదైందన్నా అది మేము వాళ్ళ నేను మా కాన్స్టిట్యూషన్ అది అవదన్న చేస్తాను. మనకు నాకు చిత్తూరు ఏమైందో నాకు తెలియదు. నేను వెళ్ళలేదు అక్కడికి. ఏదో బహిరంగ చౌక్ మాత్రం వెళ్ళాను. నేను ఇది ఇక్కడే అరేంజ్మెంట్స్ ఉండిపోయాను. నేను ఇది ఎందుకంటే మీరు 4 రోజులు బాగా స్ట్రెయిన్ అవుతాను, బాగా చేసుకోవాలి చూసుకోను. అవునన్నా మాదే నా జిల్లాలో హైయెస్ట్ నడుస్తున్నది మాదే 63.4 కిలోమీటర్స్ ఉందన్న. అన్ని కూడా నేను పక్కన బందీగా చేస్తున్నాను. దాదాపు ఏంటంటే ఉదయం కూడా ఉండడం లేదు. నెక్స్ట్ ఏం చేస్తే మళ్ళీ గ్యాప్ లో బాగా కలిసి పడుతున్నారు. సాయంత్రం సార్లు వస్తున్నారు. కలిసి పట్టడం అనేది ఎక్కడ ఉండకూడదు. ఏంటంటే ఒక విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు రెండో విలేజ్ వాళ్ళు నడిస్తే మీకు కంటిన్యూషన్ వస్తారు. అది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే చేశాను అలాగే చేశాను అలాగే వెల్కమ్ పాయింట్స్ అని చెప్పేసి ప్రతి స్ట్రెచ్ లోను 10 వెల్కమ్ పాయింట్స్ పెడుతున్నాను. ఎవ్రీ 1.5-2 కిలోమీటర్స్ ఒక వెల్కమ్ పాయింట్. అక్కడ ప్రతి వెల్కమ్ పాయింట్ లోనూ 1000 మంది ఉన్నట్టుగా చూస్తున్నాం. అక్కడ ప్రతి వెల్కమ్ పాయింట్ లోనూ డ్రమ్స్ ఉంటది, మైక్ ఉంటది. దాని తర్వాత అక్కడ మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నాం, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నాం, పూలు చల్లడం, టపాసులు కాల్చడం, అక్కడ అందరూ లేడీస్ వచ్చి ఆర్తలు ఇవ్వడం, గుమ్మడికాయలు కొట్టడం, ఇవన్నీ ప్రతి జంక్షన్ లో చేస్తున్నాను. అవన్నీ పకడ్బందీగా నేను వాళ్ళు పోలీసులు కూడా కంప్లైంట్ చేయలేదు. పోలీసులు చేస్తున్నా ఈవెన్ మనకు తమిళనాడు నుంచి నేను జనరల్ గడ్డానికి ఒక 14 కిలోమీటర్స్ 5000 జనరల్ గడ్డానికి పైపులు తీసుకొచ్చి చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఇచ్చేసాను నేను. ఆల్రెడీ కడుతున్నాను. వాళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బొత్యాలమ్మ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్లు ఆల్రెడీ జనాలు అంతా కట్టేశారు. అది రాత్రికి కంప్లీట్ గా మన 14 కిలోమీటర్స్ కట్టారండి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నా మీరు బాధ్యత తీసుకోవాలి. ఏ క్లస్టర్ నుంచి కానీ ఏ యూనిట్ నుంచి కానీ మొబిలైజేషన్ లేకపోతే వెంటనే మాకు తెలుస్తుంది. సీరియస్ గా యాక్షన్ కూడా ఉండాలి. ఇట్టి పరిస్థితుల్లో ఈ 4 రోజులు మొదటి నుంచి 4 రోజులు పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసి ఇంతవరకు 4 నియోజకవర్గాలు జరిగే ఏ నియోజకవర్గంలో జరిగిన విధంగా ఈ జీడీ నెల్లూరులో కూడా ఈ 4 రోజులు పాదయాత్ర విజయవంతం చేయాలని చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.